హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ కృష్ణ మనం ఇక్కడ గమనించినట్టయితే కట్టుబడి ఉండటం కట్టుబడి ఉండటం అనే సెంటెన్సెస్ హిందీలో ఎలా మాట్లాడాలనేది నేర్చుకోబోతున్నాం ఇక్కడ గమనించినట్టయితే వచనబత్ సమర్పిత్ కటిబత్ ప్రతిబత్ వీటి నుంచి మనం ఏ వర్డ్ యూజ్ చేసి మాట్లాడవచ్చు అయితే కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను అక్కడికి వెళ్ళటానికి కట్టుబడి ఉన్నాను నేను అక్కడికి వెళ్ళడానికి కట్టుబడి ఉన్నాను మేవహ జానేకే లియే వచన్ బద్ధం మేవహ అంటే నేను అక్కడికి జానేకే లియే వెళ్ళటానికి వచన్ బద్ధం అంటే కట్టుబడి ఉన్నాను నెక్స్ట్ వన్ నిరుద్యోగాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి గవర్నమెంట్ కట్టుబడి ఉంది బేరోజ్గారి దూర కర్నేకే లేయే సర్కార్ కటిబద్ధే బేరోజ్గారి అంటే నిరుద్యోగం దూరకర్నేకే లేయే అంటే దూరం చేయటానికి లేదా తగ్గించటానికి సర్కార్ అంటే ప్రభుత్వం కటిబద్ధే అంటే కట్టుబడి ఉంది నెక్స్ట్ వన్ నేను అతనికి సహాయం చేయటానికి కట్టుబడి ఉన్నాను నేను అతనికి సహాయం చేయటానికి కట్టుబడి ఉన్నాను మే ఉస్కి మద్దతు కర్నేకే లేయే వచ్చిన బద్ధహం మే ఉస్కి మద్దతు కర్నేకేలియే అంటే నేను అతనికి సహాయం చేయటానికి వచిన బద్ధహం కట్టుబడి ఉన్నాను ఇక్కడ గమనించినట్టయితే కట్టుబడి ఉన్నాను ఇలా చెప్పడానికి వీటిని కూడా యూజ్ చేసి మాట్లాడవచ్చు అంటే కటిబద్ధహం సమర్పితం జమాహువాహం లగాహువాహం ప్రతిబద్ధం వీటి నుంచి మనం దేనైనా యూజ్ చేసి మాట్లాడవచ్చు నెక్స్ట్ వన్ మేము ప్రాజెక్ట్ కోసం కట్టుబడి ఉన్నాము మేము ప్రాజెక్ట్ కోసం కట్టుబడి ఉన్నాము హమ్ పరియోజనకే లియే ప్రతిబద్ధే హమ్ మేము పరియోజనకే లియే అంటే ప్రాజెక్ట్ కోసం ప్రతిబద్ధే కట్టుబడి ఉన్నాము నెక్స్ట్ వన్ నేను ఆమెను పెళ్లి చేసుకోవటానికి కట్టుబడి ఉన్నాను నేను ఆమెను పెళ్ళి చేసుకోవటానికి కట్టుబడి ఉన్నాను మే వస్తే సాదీకర్ణేకే లియే వచ్చిన బద్ధం మే ఉస్సే అంటే నేను ఆమెను సాదీకరణేకే లియే అంటే పెళ్లి చేసుకోవటానికి వచ్చిన బద్ధం కట్టుబడి ఉన్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే అతను పని చేయటానికి కట్టుబడి ఉన్నాడు అతను పని చేయటానికి కట్టుబడి ఉన్నాడు వెహ కామ్ కర్నేకేలియే వచన బద్దే వెహ అతను కామ్ కర్నేకేలియే అంటే పని చేయటానికి వచన బద్దే అంటే కట్టుబడి ఉన్నాడు ఇక్కడ అతను ఉద్యోగానికి కట్టుబడి ఉన్నాడు వెహ్ నౌకరీకే లియే ప్రతిబద్ధే వెహ అతను నౌకరికే లియే అంటే ఉద్యోగానికి ప్రతిబద్ధే కట్టుబడి ఉన్నాడు నెక్స్ట్ వన్ నేను కంపెనీలో పనిచేయటానికి కట్టుబడి ఉన్నాను నేను కంపెనీలో పనిచేయటానికి కట్టుబడి ఉన్నాను మే కంపెనీ మే కామ్ కర్నేకే లియే వచనబద్ధం మే నేను కంపెనీ మే అంటే కంపెనీలో కామ్ కర్నేకేలియ పనిచేయటానికి వచనబద్ధం అంటే కట్టుబడి ఉన్నాను నెక్స్ట్ వన్ అతను తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి కట్టుబడి ఉన్నాడు అతను తన వ్యాపారాన్ని పెంచుకోవటానికి కట్టుబడి ఉన్నాడు వెహ అప్నే కారోబార్కో బడానేకేలియే వచిన్ బద్ధే వెహ అతను అప్నే కారోబార్కో అంటే తన వ్యాపారాన్ని బడానేకేలియే పెంచుకోవటానికి వచినబద్ధే అంటే కట్టుబడి ఉన్నాడు నెక్స్ట్ వన్ నా పేరును కీర్తించడానికి నేను కట్టుబడి ఉన్నాను నేను నా పేరును కీర్తించడానికి కట్టుబడి ఉన్నాను మే అప్నే నాంక మహిమా మండన్ కన్నేకే లేయే ప్రతిబద్ధం మే నేను అప్నే నామ్ అంటే నా పేరును మహిమా మండన్ కన్నేకే లేయే అంటే కీర్తించడానికి ప్రతిబద్ధం అంటే కట్టుబడి ఉన్నాను